కేరళలో కేరళ స్టోరీ సినిమా చర్చిల్లో కూడా ప్రదర్శిస్తున్నారు, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించిన ఫాలోఅప్ ఫుల్ డీటెయిల్డ్ స్టోరీ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. వయసులో ఉన్న విద్యార్థులకు ప్రేమ, దాని దుష్పరిణామాలు తెలియజెప్పే ఉద్దేశంతో కేరళలో గల ఇండుక్కి డియోసెస్ సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్ 10, 11, 12 తరగతులు చదువుతున్న తమ పిల్లల కోసం మొన్న ఆదివారం కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించింది. సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్ యొక్క ఇడుక్కి డియోసెస్ తర్వాత కేరళలోని మరో 2 డియోసెస్లలో తో అనుసంధానించబడిన యువజన సంఘాలు ఈ వివాదాస్పద చిత్రంది కేరళ స్టోరీని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాయి. 2 ఉత్తర కేరళ డియోసెస్లు, కేసీవైఎం యూనిట్లు వేరువేరు ఫేస్బుక్ పోస్టుల్లో ది కేరళ స్టోరీ చిత్రంపై నిషేధం లేదని తెలుపుతూ 10, 11 మరియు 12 తరగతుల్లో చదువుతున్న పిల్లల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల ఇడుక్కి డియోసెస్ని అభినందించారు. ఈ చిత్రం దామరాసేరి డియోసెస్లో కేరళ క్యాథలిక్ యూత్ మూమెంట్ కేసీవైఎం యొక్క అన్ని యూనిట్లో ప్రదర్శించబడుతుందని ఆ సంస్థ ఫేస్బుక్ పోస్టులో చెప్పింది. కేరళ స్టోరీని ప్రదర్శించినందుకు జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్పై కాంగ్రెస్ మరియు సిపిఐ విమర్శల నేపథ్యంలో వారు ఎందుకు భయపడుతున్నారు, మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని తలస్సెరి ఆర్చ్ డియోసెస్ యొక్క కేసీవైఎం యూనిట్ ప్రకటించింది. కేరళలో గల తమ 120 బ్రాంచుల్లోనూ కేరళ స్టోరీ చిత్రాన్ని ఈ నెల 12 ప్రదర్శిస్తామని ప్రకటించింది. కేరళ స్టోరీ గతంలో విడుదల అయినప్పుడు కేరళ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తే కేరళ హైకోర్టు అడ్డుకుంది. అయినా ప్రభుత్వం అంటే భయం చేత ఏ థియేటర్ యజమానులు ఈ సినిమాను ప్రదర్శించడానికి పెద్దగా ధైర్యం చేయలేదు. బెంగాల్ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం పరోక్షంగా బ్యాన్ జరిగినట్టు చూపింది. అయితే ఈ నెల 5వ తేదీన దూరదర్శన్ ఈ చిత్రాన్ని ప్రదర్శించడం కేరళలో వివాదాస్పదమైంది.